థంబ్నైల్. అలా ఖాళీగా సరదాగా ఫోన్ ఓపెన్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం లేదా ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఏదో ఒక థంబ్నైల్ కనిపిస్తుంది, ఫలానా హీరోయిన్ నోట్లు బలవంతంగా దూర్చిన హీరో, కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన హీరోయిన్, ఆశ్చర్యపోయిన ప్రజలు. ఏంట్రా ఇదని వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాం. తర్వాత తెలుస్తుంది అదొక ఈవెంట్ అని. ఆ ఫంక్షన్లో హీరో హీరోయిన్కి కేక్ తినిపించాడని, ఫంక్షన్ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారని. ఇప్పుడు మనం చూసిన దానికి థంబ్నైల్ అటు పెట్టిన దానికి అసలు ఏమన్నా సంబంధం ఉంటుందా? వెంటనే కోపంతో కింద కామెంట్ పెడతాం, పిచ్చినా కొడగా ఏంటా కాన్సెప్ట్, ఏంటా థంబ్నైల్ అని. మీకు తెలుసో లేదో, మీరు పెట్టే ప్రతి కామెంట్కి వాడికి వీస్కి రీచ్ పెరుగుతుంది, ఆ వీడియో ఇంకా ఎంతోమందికి వెళ్తుంది. అసలు ఇలా ఎందుకు చేస్తారు? అదే జస్ట్ ఒకసారి థింక్ చేయండి, ఫలానా చోట ఫంక్షన్ జరిగింది, హీరో హీరోయిన్ అటెండ్ అయ్యారు అని పెడితే ఎవడన్నా ఓపెన్ చేసి చూస్తాడా? చూడరు. మన నుంచి ఒక వ్యూ కోసం వాడు వాళ్ళని డీఫేమ్ చేస్తూ అలాంటి ఒక థంబ్నైల్ పెట్టాడు. అసలు ఒక్క చిన్న వ్యూ కోసం వాడు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీరు చూసే ప్రతి ఒక్క వ్యూకి వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి. ఎస్, డబ్బుల కోసం వారు ఎంత నీచానికి దిగజార్చని వాడు అనుకోవచ్చు. వీడు కొత్తగా చేసేదేం లేదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మార్కెటింగ్ నుంచి బిజినెస్ ఐడియాస్ వరకు ప్రతి ఒక్కరు మన నుంచి కోరుకునేది ఒకే ఒకటి, అదే అటెన్షన్. ఆ అటెన్షన్ కోసమే సినిమా స్టార్లు ఎంత మేకప్లు ఎంత డ్రెస్సింగ్ స్టైల్ వేసినా, ఎన్నో యాడ్ కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కూడా రకరకాల యాడ్లు తీయడం కానీ, ప్రోడక్ట్ సేల్ కోసం మార్కెటింగ్ చేసే స్ట్రాటజీస్ వరకు అన్నీ కోరుకునేది ఒకే ఒకటి, మీ నుంచి ఒక అటెన్షన్. ఈ అటెన్షన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫేస్బుక్లో కానీ ఎక్కడో ఒక చోట కామెంట్ పెడతారు, దానికి ఎవడో లైక్ కొట్టాడని రిప్లై పెట్టాడని మీకు వస్తుంది. అది యాక్చువల్ మీకు పెద్ద అవసరం లేదు, కానీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తేనే కదా మీ కామెంట్కి ఎవడో పెట్టాడని తెలుస్తుంది, మళ్ళీ మీరు ఓపెన్ చేస్తారు. ఈసారి ఓపెన్ చేసి ఇంకో కామెంట్ అయితే పెడతారు, ఈ ఒక్కో కామెంట్కి రీచ్ వెళ్తూ ఉంటుంది. మీలాగే ఇంకో 10 మంది ఎదలు అవుతారు, వాడికి ఇంకో 10-20 ఎక్స్ట్రా వస్తాయి, వాడికి కాస్త డబ్బు వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆ థంబ్నైల్ పెట్టామని వాడిని తిట్టుకుంటాం, కానీ ఆ థంబ్నైల్కి మనం అట్రాక్ట్ అయ్యాం, సో లోపం మనలో కూడా ఉంది. ఈసారి ఎప్పుడైనా అలాంటి థంబ్నైల్ చూస్తే వాడిని తిట్టుతూ కామెంట్ కాకుండా, నైస్ థంబ్నైల్ రా తమ్ముడు, కీప్ ఇట్ అప్ అని పెట్టండి. వాడు హ్యాపీగా ఉంటాడు, మీరు హ్యాపీగా ఉంటారు.